తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. అమెరికా సెక్స్ రాకెట్, చికాగో సెక్స్ రాకెట్, కొత్తగా చెన్నై సెక్స్ రాకెట్, వీటన్నింటికి తోడుగా హోమోసెక్స్ అంటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తున్నాయి. అయితే అందులో చికాగో సెక్స్ రాకెట్ విషయానికి వస్తే, ఈ కేసులో ప్రధాన నిందితులకు అమెరికా న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. చెన్నై నటుల సెక్స్ రాకెట్ గుట్టు ఇదే. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి వారితో వ్యభిచారం చేయించారని వచ్చిన ఆరోపణలు నిజమేనని వెలుగులోకి వచ్చిన చికాగో సెక్స్ రాకెట్లో ప్రధాన నిందితులుగా కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను అమెరికా కోర్టు దోషులుగా తేల్చింది. కాగా జులై 18న వీరిద్దరికీ శిక్ష ఖరారు చేసి సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు సమాచారం వెల్లడైంది. అయితే అనైతికంగా మహిళలను అక్రమ రవాణా చేసి కట్టుదిట్టమైన అమెరికా వీసా పర్మిట్లను దుర్వినియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో ఉత్తర ఎలినాయ్ కోర్టు ఏకీభవించి శిక్ష ఖరారు చేస్తుందని తెలిపారు. అమెరికా సెక్స్ రాకెట్ ఒక్కసారికి 30 లక్షలట తీగలాగిటి డొంక అంతా కదిలినట్టుగా అమెరికా సెక్స్ రాకెట్. టాలీవుడ్ రంగంలో కొన్ని సినిమాలకు సహా నిర్మాతగా పనిచేసిన కిషన్ మోదుగుమూడి కొన్నాళ్లకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. నటీనటులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని భార్యాభర్తలిద్దరూ ఈవెంట్ల పేర్లు చెప్పి అందమైన అమ్మాయిలను, హీరోయిన్లను అమెరికాకు రప్పించి ఆ తర్వాత వారికి మయమాటలు చెప్పు బెదిరించో లేక ఇంకేమైనా కారణాల చేతనో వారితో వ్యభిచారం చేయించి భారీ ఎత్తున సొమ్మును దండుకున్నారు. ఇప్పుడు బయటపడిన వారిద్దరికీ జైలు శిక్షపడి ఉసలు లెక్క పెట్టాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది. చికాగో సెక్స్ రాకెట్ గురించి శ్రీరెడ్డి సంచలనం. మల్లికా నాతో గడిపితే అవకాశాలు నీకే, రాత్రి 3 గంటలకు హీరో డైరెక్టర్ అందుకే అంటారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఎప్పటికైనా మనదైతుంది. అక్రమంగా సంపాదించిన సొమ్ము అకర్మల నుంచి బయటపడటానికే పనికొస్తుందని, తక్కువ కాలంలో ఎక్కువ సొమ్మును కష్టం లేకుండా సంపాదించాలనే ఉద్దేశ్యంతో కాకుండా నిజాయితీగా కష్టం చేసుకొని వచ్చిన దానితో సంతోషంగా బ్రతకడమే ఆనందమైన జీవితం అని పెద్దలంటారు.